नवंबर 28 तारीख महात्मा ज्योतिबा फूले गारी 129వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ज्योतिबा फूले गारी విగ్రహం వద్దకు వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాంటి మహనీయులు చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల ఈరోజు భారత సమాజంలో ఒక సామాజిక విప్లవాన్ని వ్యక్తి ఆయన. వెనకబడిన జాతులు, దళితులు, వారి అభివృద్ధి కోసం ముఖ్యంగా విద్య ద్వారానే వారు అభివృద్ధి సాధించగలరనే ఒక గట్టి నమ్మకంతో వారు, వారి ఉద్యమణి సావిత్రిబాయి ఫూలే గారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. జ్యోతిబా ఫూలే గారు ఒక వెనకబడిన తరగతుల వర్గంలో జన్మించారు. మాలి కులస్తులు అంటారు వారిని. అలాంటి వర్గంలో జన్మించినప్పుడు వారు వెనకబడిన తరగతుల వాళ్ళు, దళితులు, వీరందరూ పడే బాధల్ని గమనించి ఈ సమాజంలో ఒక గొప్ప మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో వారు విద్యను అభ్యసించడమే కాకుండా వారు సమాజంలో వెనకబడిన వర్గాలన్నింటికి అందరికీ కూడా మేలు కల్పించాలనే ఉద్దేశంతో వారు ప్రయత్నం చేయడం జరిగింది. ఆనాటి వారి ప్రయత్నమే ఇవాళ మనం చూస్తున్న ఈ మార్పులు. సావిత్రిబాయి ఫూలే గారు కూడా ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం చాలా కృషి చేశారు. సావిత్రిబాయి ఫూలే గారిని కూడా జ్యోతిబా ఫూలే గారే ఎంకరేజ్ చేసి చదివించారు. కాబట్టి అలాంటి మహనీయుల జీవితాలను ఇవాళ మనం గుర్తు చేసుకోవడం, గుర్తు చేసుకొని వారు చేసిన సేవల్ని కొనియాడుతూ వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం నిజంగా మనందరికీ అదృష్టం. వారికి నేను ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. మరి 129వ మహాపరినిర్మాణ సందర్భంగా ఈరోజు గుంటూరులోని మహాత్మా ఫూలే గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో మహాత్మా ఫూలే గారి ఆలోచనల ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తూ, మహాత్మా ఫూలే గారు ఏదైతే విద్య లేకపోవటం వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి శూద్రులు వెనకబడుతున్నారో ఆ విద్యని బలోపేతం చేస్తూ, అది ఈ మధ్యన గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇంగ్లీష్ విద్య అనేది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి అమలు జరుగుతున్నది, అది బలహీన వర్గాలకి చేరువు కావాలని దాన్ని బలపరుస్తూ బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని ఆమోదిస్తుంది. అలాగనే మహాత్మా ఫూలే గారి ఆశయాలలో భాగమైనటువంటి ఏదైతే ఆయన కోరుకున్నారో సమసమాజం కావాలని, ఆ సమసమాజం నిర్మాణం కోసం నిరంతరం శ్రమిస్తూ గ్రామానికి ఆయన యొక్క ఆలోచనలను విస్తరింపజేస్తామని ఈ సందర్భంగా మహాత్మా ఫూలే గారి వర్ధంతి సందర్భంగా ప్రమాణం చేస్తున్నాం. అందరికీ జై భీమ్, జై ఫూలే. వివిధ వార్డుల నుంచి, జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ జ్యోతిరావు ఫూలే గారి 129వ వర్ధంతికి విచ్చేసిన మీ అందరికీ కూడా జై భీములు. జ్యోతిరావు ఫూలే గారు విద్యతోనే విజ్ఞానమని, విజ్ఞానంతోనే పురోగతి అని, విద్యని సామాన్య వ్యక్తులకి ప్రతి ఒక్కరికి అందించిన ఘనుడు. అప్పట్లో వేదం ఇంటే చెవుల్లో సీసం పోసేవాళ్ళు, అదేవిధంగా వేదం చదివితే నాలెక్క కట్ చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో కూడా విద్యావ్యాప్తి కోసం అతను, అతని భార్య సావిత్రిబాయి ఫూలే నిరంతరం కూడా విద్యాభివృద్ధి కోసం పాటుపడిన ఘనులు. వాళ్ళని ఈ విధంగా మనం చేసుకోవడం చాలా గొప్ప విషయం. జై భీం, జై భారత్. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.